ఎంపీ ఎన్నికల్లో ఒక సీటుకు మాత్రమే పోటీ చేయాలని సిపిఎం అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. భువనగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నామని, సిపిఎం పార్టీ బలంగా ఉన్నందునే పార్లమెంట్ నుంచి జహంగీర్ పోటీలో ఉంచినట్లు తెలిపారు. కొన్ని పార్టీలు కులం మతం అడ్డు పెట్టుకుని ప్రజలను అనగదొక్కాలని చూస్తున్నాయని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన అన్నారు. సిపిఎం ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతుందని, సిపిఎం ను గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు తప్పనిసరి పోటీ చేయాలనేది మా పార్టీ సెంట్రల్ కమిటీ తీర్మానం చేసింది. భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది. ఎందుకంటే ఇందులో జనగామ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నగ్రెక్క 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అందుకని ఈ నియోజకవర్గం నుంచి పోటీలోకి కామ్రేడ్ ఎండి జహంగీర్ని అభ్యర్థిగా నిర్ణయించాం. ఆయన గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ప్రజల్ని, సబ్బండ వర్గాల ప్రజల్ని కదిలించాలనేటువంటిది మా ప్రధానమైన ఉద్దేశం. ఎన్నికలు అనగానే సహజంగా డబ్బుతో కూడుకున్నట్టు ఎన్నికలు. చాలామంది అంటుంటారు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా, కమ్యూనిస్టుల దగ్గర శక్తి లేదు, మరి అలాంటప్పుడు ఎన్నికలను ఎట్లా ఢీకొంటారు అని. సహజంగా ప్రజలెవరు కూడా డబ్బు అడగలేదు. ప్రజలకు డబ్బు అలవాటు చేసింది ఈ పెట్టుబడిదారి పార్టీలు, బూర్జా పార్టీలు. అందుకే ప్రజలు వీటిని తిరస్కరించేటటువంటి రోజులు వస్తుంది. అందుకే ప్రజల్లో ఆ చైతన్యాన్ని అణచివేయడం కోసం డబ్బు ఉన్నారు, కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు. కానీ మేము ఎలాంటి డబ్బు లేకుండా